ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, 165,000 కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను కూడా 165కు ఇంకా నేను కూడా ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 175,000 నేను చెప్పొచ్చు. చెప్పడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ 59 నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు, చేయగలిగింది చెప్పాలి. రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి, ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే, ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే, ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతులు మ్యాక్సిమం చేస్తే, మొత్తం బడ్జెట్లు ఎక్స్ట్రీమ్ లైన్ చేస్తే, మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు. అట్లాంటి దానికి నేను 70 అంటే 165,000 అంటే దాని అర్థమైంది, ఆయన నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోజ్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం. అబద్ధం అని తెలుసు, మోసం అని తెలుసు, జరగదని తెలుసు. 70,000 ఎక్కడ, 165,000 కోట్లు ఎక్కడా?